నమస్కారం అండి, నా పేరు రావిల శ్రీనివాసులు. మరి నా ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ప్రారంభమైనటువంటి 1088 కొత్త అంబులెన్స్లు 108 and 104 సేవలతో ప్రజల చికిత్సకు అవసరమైనటువంటి వైద్య సిబ్బంది అలాగే ఆధునికమైనటువంటి పరికరాలతో ఓ చిన్న మొబైల్ హాస్పిటల్ లాగా ఆ వాహనాలు ప్రజల ముందుకు వచ్చాయి. మరి దీని ద్వారా అత్యవసర సమయంలో వైద్య దాత అయినటువంటి అంబులెన్స్కి కాల్ చేస్తే ఆ వైద్య సిబ్బంది ఆ పేషెంట్కి కావాల్సిన చికిత్సను అందజేస్తూ మరి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లే కరోనా సమయం ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ పిల్లలకి స్కూలు లేక చేతిలో పనులు లేక చదువుకున్న విద్యార్థులకు డిగ్రీ రాక డిగ్రీ ఉన్న విద్యార్థులకు జాబ్ రాక ప్రజలు తంటాలు పడుతుంటే రాష్ట్రమంతటా కోడై కూస్తున్న టాపిక్ అంబులెన్స్ విషయంలో స్కామ్ జరిగిందని. మరి రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుందంటే ఈ అంబులెన్స్లో పెద్ద స్కామ్ జరిగిందని. మరి ఇంతవరకు ప్రభుత్వం ప్రజలకు దీని మీద సమాధానం చెప్పలేదు. మరి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు లైసెన్స్ ఉన్నటువంటి ఒక సంస్థకి క్యాన్సిల్ చేసేసి కొత్త సంస్థకి ఈ అంబులెన్స్లు తయారీ విషయం ఎలా ఇచ్చారు, ఇందులో మతలబు ఏంటి, అంటే నిజంగానే ఇందులో స్కామ్ ఉందా? ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడు చెప్పే ఒక మాట ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారని, మరి ఇదే ప్రజలకు దీంట్లో స్కామ్ ఉందా లేదా అని ఇంతవరకు ప్రెస్ మీట్ పట్టి చెప్పలేదు. అంటే ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్నారా? ప్రజల తరఫున పోరాడే నాయకులు దీని మీద ఎందుకు పోరాటం చేయలేదు? ఇది కేవలం రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకునేది కాదు, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది, ప్రజల యొక్క బాగోగులకు సంబంధించింది. ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. మరి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి దీంట్లో స్కామ్ ఉందా లేదా అని వెంటనే ప్రజలకు వివరించాలి. మరి ఇలా ఉండగా ప్రభుత్వం ఈ అంబులెన్స్కి సరైన కళ్ళలు వేయలేదని చెప్పి నెటిజన్లు అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. ప్రభుత్వం సరైన కళ్ళలు వేసిందా? అసలు నేషనల్ అంబులెన్స్ కోడ్ ఏం చెప్తుందంటే, అసలు రూల్ ప్రకారం ఏముందంటే, నేషనల్ అంబులెన్స్ కోడ్ ప్రకారంగా అయితే ద బేసిక్ కలర్ ఆఫ్ ద కంప్లీట్ ఎక్స్టీరియర్ షుడ్ బి బ్రిలియంట్ వైట్, RAL కోడ్ 9010, ఫ్రంట్ రేర్ అండ్ సైడ్ బంపర్స్ ఇంక్లూడెడ్, ద కలర్ షుడ్ బి వెదర్ రెసిస్టెన్స్ అండ్ విత్ స్టాండ్, డైలీ వాషింగ్ అండ్ క్లీనింగ్ మస్ట్ బి నీడెడ్. మరి ఇలా ఉండగా నిన్న అంబులెన్స్ ప్రారంభోత్సవానికి ఈ ట్రాఫిక్ కౌన్సిల్ విధించుండగా, మరి లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ రోడ్ల మీద లేకపోయినా ఆ జిల్లాలో వాహనాలు పంపించే క్రమంలో 3 వాహనాలు ఒకదానికి ఒకటి గుద్దుకొని యాక్సిడెంట్ అవ్వడం కూడా మనం చూసాం. మరి మరొక వాహనం అయితే కుయి 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 అని వెళ్లాల్సిన వాహనము మరి నరి రోడ్లో ఆగిపోయి తొయ్యి 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 అంటూ ప్రజలు తోసుకుంటూ పోవడం కూడా మనం చూసాం. మరి అత్యవసర సమయాల్లో వాహనాలు కానీ లేక వాటి యొక్క సాంకేతిక పరికరాలు కానీ మొరాయిస్తే ప్రజల యొక్క ఆరోగ్యానికి జవాబుదారు ఎవరు? సంబంధించిన రోజు చూసాం మన సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నిన్న శ్రీకాకుళంలో ఒక నిండు గర్భిణి సరైన టైంకి అంబులెన్స్ రాలేక ఆమె ప్రాణాలు విడిచినట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నేను ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాను, అత్యవసర సమయంలో అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రాలేనప్పుడు మరి దురదృష్టశాత్తు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే గవర్నమెంట్ వెంటనే వాళ్ళ కుటుంబాలకి పారితోషికం చెల్లించాలి. మరి ప్రస్తుత ప్రభుత్వం 1088 వాహనాలు ప్రజల చికిత్స కోసం అందుబాటులోకి తీసుకొస్తే, గత ప్రభుత్వం మాత్రం 2007 వాహనాలు ప్రజల చికిత్స వరకు అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి వాటి యొక్క వివరాలు చూస్తే 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 279 వాహనాలు, 104 చందన సంచార చికిత్స 292 వాహనాలు, 108 కొత్త అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు 468, ఫీడర్ అంబులెన్స్ 122 వాహనాలు, బాల సురక్ష వాహనాలు 450, మహాప్రస్థానం 53 వాహనాలు, ఇవే కాకుండా 343 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ మొత్తం 2007 వాహనాలు ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. మరి గత టీడీపీ ప్రభుత్వం 2007 వాహనాలు ప్రారంభించినా మరి ఎందుకు ఇంత పబ్లిసిటీ చేయలేదంటే, మరి వాళ్ళు చెప్పుకొచ్చినది ఏంటంటే ప్రజాధనాన్ని మేము వృధా చేయకూడదని, వాళ్ళ యొక్క ప్రజాధనం డబ్బులు పబ్లిసిటీకి ఉపయోగించకూడదని చెప్పి మేము పబ్లిసిటీ చేయలేదని మరి ఆయా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. రాజమహేంద్రవరం అనబడు రాజమండ్రిలో బ్యాండ్ బాజాలతో గుంపులు కూడిన జనాలతో మరి కేరింతలు వేసుకుంటూ ఆయా వాహనాలని ఆహ్వానిస్తున్న వీడియోలు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ 4 MLAలకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రజలు మరి కార్యకర్తలు ప్రజలు ఇటువంటి కార్యకలాపాలకి కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. నేను మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నానండి, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు మరి సరైన చికిత్స పేషెంట్కి అందించకపోతే ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆయా ఫ్యామిలీలకి పారితోషికం వెంటనే చెల్లించాలి. మరి అంతేకాకుండా మరి ఏది ఎలా ఉండగా ఎవరి లాభాలు వాళ్ళు చూసుకోవడం వల్ల ప్రజల ప్రాణాపాయ స్థితిలో ఈ అంబులెన్సులు ఎంతవరకు ఉపయోగపడతాయని
మరి వేచి చూడాల్సిందే. నమస్కారం అండి.